వెల్కమ్ టు హ్యాష్ టాగ్ ఏపీ కామెడేడ్ల మీద చంద్రబాబు నీడ పడింది చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి లైన్ ప్రకారమే అక్కడ ఉన్నటువంటి సీపీఐ అలాగే సిపిఎం లీడర్లు వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా ఉంది ప్రత్యేకించి సిపిఐ రామకృష్ణ మీద అలాంటి విమర్శలు అలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని మేము మినలేకుండా ఉన్నాం ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించారా అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు ఆ పార్టీ నేతలు క్లాస్ పీకిన ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి రామకృష్ణ దాదాపుగా చంద్రబాబుకు మద్దతుగా ప్రతి అంశంలోనూ వ్యవహరిస్తున్నారు అమరావతి అంశంతో పాటుగా టీడీపీ లైన్ లోనే జగన్ పైన విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు కలిసి నడుస్తూ ఉన్నారు కార్యదర్శి రామకృష్ణ చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమం చేసినా ముందుండి ఆయన కూడా నడిపిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది దాంతో కామ్రేడ్లు రామకృష్ణ మీద ఆగ్రహంగా ఉన్నారు సిపిఎం నేతలు చంద్రబాబుకు దూరంగా ఉండగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి స్వయంగా చంద్రబాబుతో అంత సన్నిహితంగా ఉండాల్సిన అవసరం ఏంటనే చర్చ మొదలైంది గతంలోనే వైసీపీ నేతలు సైతం రామకృష్ణ తీరును తప్పుబట్టారు రామకృష్ణ టీడీపీ నేతగా మారిపోయారంటూ విమర్శలు చేశారు అమరావతి కోసం నిధుల సేకరణ పేరుతో నాడు చంద్రబాబు అనేక ప్రాంతాల్లో జోలిపట్టి విరాళాలు సేకరించారు ఆయనకు మద్దతుగా అందులో రామకృష్ణ సైతం పాల్గొనడంపైన అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లివెత్తాయి రామకృష్ణ వాళ్ళకాన్ని ఏపీ కామ్రేడ్లు నిలదీశారు చంద్రబాబు నాయుడుకు తుత్తుగా మారారంటూ అంటూ ఆయన మీదే నేరుగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఇక చంద్రబాబు ఏ ధర్నా చేసినా నిరసన ప్రకటించినా రామకృష్ణ ఏకపక్షంగా మద్దతు ప్రకటిస్తూ పార్టీ నిర్ణయంగా ప్రచారం జరగటంపైన పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు అందులో భాగంగానే చాలా కాలం తర్వాత విజయవాడలో జరిగిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో రామకృష్ణ పార్టీ నేతలకు టార్గెట్ అయ్యారు రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్నా వారికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు పదే పదే చంద్రబాబుకు మద్దతిస్తూ సీఎం జగన్ను విమర్శిస్తున్న కారణంగా ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా మీరు స్వతంత్రంగా వ్యవహరించడానికి బదులు చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు నిలదీసినట్లు సమాచారం గతంలో ఉమ్మడి నారాయణ కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు ఇప్పుడు అదే తరహాలో రామకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు తొత్తులాగా వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలకు తావిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలి అనేది ఇప్పుడు కామ్రేడ్ల యొక్క ఓవాచ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు డాక్టర్ కె నారాయణ సమక్షంలోనే రామకృష్ణపై పార్టీ నేతలు ఫైర్ అయ్యారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యానికి భిన్నంగా రాష్ట్ర కార్యదర్శి వ్యవహరిస్తున్నారని పలువురు బాహటంగానే ఆరోపించారు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది పార్టీ విధానం కాగా కార్పొరేట్లకు వంత పాడుతూ బడా సంస్థలకు సీఈఓనని చెప్పుకునే చంద్రబాబుతో అంటకాగాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు రామకృష్ణను నిలదీశారు కమ్యూనిస్ట్ పార్టీలు తోక పార్టీలుగా మారిపోయాయి అనేది తరచూ మనం వింటూ ఉన్నాం వాటికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి అనేది కామ్రెడ్లు రామకృష్ణకు ఇస్తున్నటువంటి సూచన అందుకే సొంత కాళ్ళ మీద ఎదగాలి లోపాలు వేరు ను వ్యక్తిగతంగా విమర్శించడం వేరంటూ పార్టీ సీనియర్ నేత మండిపడ్డారు కార్యదర్శి నివేదికలో పేర్కొన్న పలు అంశాలను మార్చాలని పట్టుపట్టి మార్పించారు వైఎస్ జగన్ కమ్యూనిస్టుల ప్రత్యర్థి కాదని ఆయన సంక్షేమ పథకాల్ని స్వాగతిస్తూనే ఏమైనా లోపాలుంటే విమర్శిద్దామని జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత చూపొద్దని రామకృష్ణ కుహితో చెప్పారు ఈ వ్యవహారంలో సిపిఎం వ్యవహరిస్తున్న తీరును పరిగణలోకి తీసుకోవాలని సూచించారు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రామకృష్ణ మీద దాడి జరిగింది కామ్రేడ్ల రూపంలో ఆ మాటల యుద్ధానికి తట్టుకోలేనటువంటి పరిస్థితిలో రామకృష్ణ ఉండిపోయారు నారాయణ జోక్యం చేసుకున్నప్పటికీ కూడా మిగిలినటువంటి వాళ్ళు రామకృష్ణ మీద విమర్శల వర్షం కురిపించారు దాంతో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాదు చంద్రబాబు నాయుడుకు అనుకూలం కాదు అనేటువంటి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం రామకృష్ణ చేసినప్పటికీ కూడా కామ్రేడ్ల యొక్క ఆగ్రహం మాత్రం తగ్గలేదు ఇదే ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు బడుగు వర్గాల పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో మర్చిపోకూడదని కూడా ఆ నేతలు సలహా ఇచ్చారు దీనికి కొనసాగింపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలేవీ లేవని గుర్తుచేసిన సిపిఐ నేతలు టీడీపీ వైఎస్సార్సీపీతో సమదూరంగా ఉంటూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందామంటూ ప్రతిపాదించారు సొంత కాలపై నిలబడేందుకు ప్రయత్నిద్దామంటూ సూచించారు లౌకిక ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతకు కృషి చేద్దామని పార్టీ రాష్ట్ర మహాసభలకు శ్రేణుల్ని సిద్ధం చేసేలా కింద నుంచి పార్టీ సహకరణ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు దానిపై దృష్టి సారించాలంటూ పార్టీ నేతలు రాష్ట్ర కార్యదర్శికి సూచించారు దీనిపై రామకృష్ణ వివరణ ఇస్తూ పార్టీ విధానం ప్రకారమే నడుచుకుంటున్నానని జగన్ తనకే మీ శత్రువు కాదని చెప్పారు పార్టీ నాయకత్వం సూచించిన తీరులో ప్రజా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు సంజాయిషి ఇచ్చుకున్నారు ఈ దశలో నారాయణ సర్ది చెప్పడానికి ప్రయత్నించిన రామకృష్ణపై విమర్శల దాడి కంటిన్యూ అయింది ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు కారణమైంది తాను జగన్ కు వ్యతిరేకం కాదని చంద్రబాబుకు అనుకూలం కాదంటూ రామకృష్ణపై సంజాయిషి ఇచ్చిన తర్వాత వివాదం ముగిసింది ఒకప్పుడు బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు రాను రాను బలహీన పడుతూ ఉన్నాయి కనీసం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు నీడ నుంచి బయటకు వచ్చి సొంత కాళ్ల మీద నిలబడేలా ప్రయత్నం చేస్తారా లేదంటే తోకపాటిలుగానే ఇంకా మిగిలిపోయే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది